అందరు కూడాను రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం శుభ స్వాగతం ముందుగా ప్రస్తుత గ్రహస్థితులను గమనించి దాని అనుసారంగా వాడు కలిగించేటువంటి శుభ అశుభ ఫలితాలు మీ యొక్క రాశి మీద ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా గ్రహ సంచారాన్ని మనం గమనించుకుంటే కనుక మేషరాశిలో చంద్రుడు వృషభం ఎందు రాహువు బుధులు మిథునం ఎందు రవి కర్కాటకం ఎందు కుజ శుక్రుడు వృష్టిక రాశి ఎందు కేతువు మకరము ఎందు శని కుంభం ఎందు గురువు వక్రించి ఉన్నారు జులై నెలలో గ్రహ సంచారాలు ఈ యొక్క మాసంలో గ గ్రహ గమనాలు ఏ విధంగా జరుగుతున్నాయి ఈ విధంగా తెలుసుకుందాం పదహారవ తేదీకు రవి కర్కాటక రాశి సంచారము ఇరవై తారీఖు కుజుడు సింహరాశి సంచారము జులై ఏడవ తారీఖు బుధ గ్రహము మిథున రాశి ప్రవేశము తదుపరి జూలై ఇరవై ఐదవ తారీఖు కర్కాటక రాశి ప్రవేశం జరుగుతుంది జూలై పదిహేడవ తారీఖు శుక్రగ్రహము సింహరాశి సంచారం జరుగుతుంది ఈ విధమైనటువంటి గ్రహ సంచారాలను పట్టేసి ఈ జూలై నెల మీ యొక్క రాశికి కలిగేటువంటి శుభ అశుభ ఫలితాలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చేసుకోవాల్సినటువంటి పరిష్కారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సింహరాశి మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పువ్వా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదము ఈ నెలలో కెరీర్ పరంగా మీరు చాలా పురోగతిని సాధించగలుగుతారు ఉద్యోగాల్లో పదోన్నతులను కూడా పొందగలుగుతారు ప్రమోషన్ వంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి ఎన్నో రోజుల నుంచి ఆ యొక్క ప్రయత్నపూర్వకమైనటువంటి విజయం దక్కక నిరాశపడుతున్నటువంటి వారికి ఇది చక్కనైనటువంటి శుభవార్త కలిగించేటువంటి కాలంగా గోచరిస్తూ ఉన్నది పై అధికారులతోటి మీ యొక్క సంబంధాలు మెరుగుపడతాయి ఎప్పుడు కూడాను సఖ్యతగా ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి తద్వారా మీ యొక్క పురోగతికి అది ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ సంస్థలకు సంబంధించినటువంటి పనుల్లో పరిచయాలు కూడాను ఉంటే వ్యాపారంలో కూడాను లాభాలు మీకు కలుగుతాయి ఎందుకంటే కనుకను లాభాలు కలగాలి అంటే కనుకను మీకు ఈ యొక్క సమయంలో ప్రభుత్వపరమైనటువంటి సహాయము సహకారం అనేటువంటిది కావాలి కాబట్టి ప్రభుత్వపరమైనటువంటి మీకు సహకారం అందించేటువంటి వారి యొక్క సహకారం మీకు ఈ యొక్క కాలంలో సంపూర్ణంగా ఉపయోగపడేటువంటి సూచనగా ఇక్కడ మనకు గోచరిస్తుందనమాట మీరు మీ యొక్క ప్రత్యర్థులకు పోటీదారులకు ఓడించగలిగేటువంటి ఆ యొక్క ధీటైనటువంటి సమాధానం కూడాను తెలియచేయగలుగుతారు కుటుంబ వాతావరణం కూడాను ఆహ్లాదకరంగా ఉంటుంది ఇది మీ జీవితాన్ని ఆనందకరంగా చేస్తుంది కుటుంబంలో మీ యొక్క ప్రతిష్ట పెరుగుతుంది మీ జీవిత భాగస్వామికి కూడాను నూతన ఉపాధులు కూడాను అవకాశాలు వచ్చేటువంటి సూచనలు గోచరిస్తున్నాయి ఆరోగ్యంగా చురుకుగా ఉంటారు వీలైనంత వరకు కూడాను వివాదాలకు తగాదాలకు ఈ యొక్క కాలంలో దూరంగా ఉండడం మంచిది ఎందుకంటే కనుక చిన్న మాటతో పోయేటువంటి వాటికి అనవసరమైన కోపంతో ఉద్రేకరమైనటువంటి ఆ యొక్క మాటలతోటి అనవసరమైనటువంటి చికాకులను తల మీద పెట్టుకోకండి ఈ యొక్క సమయంలో వీలైనంత వరకు కూడాను మాట పరంగా జాగ్రత్తగా ఉంటే మంచిది ఎందుకంటే వ్యయస్థానంలో కుజుడు మీ యొక్క రాశి మీ దగ్గర ఉన్నాడు కాబట్టి వాక్పరమైనటువంటి దోషాలు ఉంటాయి కుజుడు తగాదాలను కలగజేస్తాడు శత్రువుల్ని కలగజేస్తాడు కాబట్టి ఆ పరమైనటువంటి వాక్పరమైనటువంటి దోషాలు ఉన్నాయి కాబట్టి తగాదాలకు వివాదాలకు దూరంగా ఉండండి అలా నేను మధ్యవర్తిత్వము ఈ యొక్క కాలంలో మీకు అస్సలు పనికిరాదు కాబట్టి ఈ యొక్క కాలంలో ఈ యొక్క రాశివారు ప్రత్యేకంగా సూర్యారాధన చేయడం విశేషమైనటువంటి ఫలితంగా కనబడుతుంది ఎందుకంటే మీకు ఈ యొక్క రాశి వారికి సంపూర్ణమైనటువంటి సూర్యానుగ్రహం ఉంటుంది ఎందుకంటే సూర్య యొక్క స్వస్థానము ఈ యొక్క సింహరాశి కాబట్టి సింహరాశివారు ఆరోగ్యప్రదాత సూర్య భగవానుడు కాబట్టి ఈ కాలంలో సూర్య భగవానుడికి అనునిత్యము కూడాను నమస్కరించడము స్వామివారికి తెల్ల నువ్వులు తులసీదళము వీలైతే గరిక ఈ యొక్క మూడు ద్రవ్యములు స్వామికి చూపిస్తూ నీటిని మూడుసార్లు వదిలిపెట్టడం వల్ల అర్ఘ్యం ఇవ్వడం వల్ల సూర్య భగవానుడు సంతుష్టుడయ్యేసి వృత్తి వ్యాపారాలయందు విజయము ఉన్నత స్థానాన్ని కలగజేసి అలాగే మీ యొక్క కుటుంబ వాతావరణం ఆరోగ్య వాతావరణాన్ని కూడాను ఆహ్లాదకరంగా ఉంచేటువంటి వాడు ఆ యొక్క సూర్యభగవానుడు అనునిత్యము కూడాను ఆదిత్య హృదయాన్ని కానీ సూర్యా అష్టకాన్ని కానీ పారాయణం చేయండి విజయం తప్పకుండా మిమ్మల్ని వరిస్తుంది ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహించుకుంటూ చెప్పినటువంటి చిన్నపాటి పరిష్కారాలను తీసుకుంటూ ఈ మాసంలో కలిగేటువంటి చిన్నపాటి దుష్ఫలితాలను అధిగమించేసి మీ యొక్క వృత్తి వ్యాపార వ్యవహార విషయాల్లోనూ కుటుంబపరమైనటువంటి విషయాల్లో కూడా సర్వదా విజయాలను పొంది ఆహ్లాదకరమైన సంతోషకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని కొనసాగించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా యొక్క పరమేశ్వరిని ప్రార్థింపజేసుకుంటూ